కలువాయి మండలం మాదన్నగారిపల్లి గ్రామంలో రైతులు ఆందోళన చేశారు. రాజుపాలెం వద్ద కండలేరు వరద కాలువకు అడ్డుకట్ట వేసినందువల్ల అక్కడ ఉండే తూము నుండి మాదన్నగారిపల్లె నుంచి కలువాయి చెరువుకు భారీగా నీళ్లు వచ్చి చేరుతున్నాయి. దీంతో మాదన్నగారిపల్లెలోని పొలాలన్నీ నీటితో నిండిపోతున్నాయి. దీంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకటిన్నర ఎకరా ఈ కాలువ చుట్టుపక్కల సైడు తీయకుండా ఉండడం వల్ల నీళ్లు పొల్లిపోయి చేనంతా మునిగిపోతా ఉంది. కెనాల్ లేక ఈ 4-5 ఏళ్ళ నుంచి చిట్టాగా ఉంది సార్. నీళ్ళు మునిగిపోయే బీడు పెట్టిండేది. మీద ఏదైనా శివ అయితే పళ్ళా ఉన్న పట్టాడ నీళ్ళలో పోతా ఉంటే పైరు తీసుకోలేక కలవాయి మండలం మాదన్గారిపల్లి సార్ ఈ విలేజ్. మేము ఎస్సీ ఎస్టీలు 4 ఇళ్ళలో బీసీలు ఉన్నాం సార్. ఈ కాలువ బ్రిడ్జి కింద నీళ్లు పోవాలి కానీ బ్రిడ్జి పైన బయటకు నీళ్ళు ఎత్తడం వల్ల మా పంట పొలాలు దెబ్బతింటా ఉన్నాయి. ఈ బ్రిడ్జి మనకు కొనామోదులు అదే వాటం పోతా ఉంటే ఈ మేకలు పశువులు పిల్లోళ్ళు పాడు కొట్టుకొని పోయి అవతల పడిపోయినప్పుడు ఎన్నో సార్లు తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి సార్. మేము బలి ఒక కష్టాల్లో ఉన్నాం, ఇబ్బందుల్లో ఉన్నాం. మాకు నీళ్లు మోయినింగ్ ఎత్తండి, లేదంటే ఒక బ్రిడ్జి కెనాల్ ఆ కెనాల్ వాక్ వదిలిపెట్టడం ఎంత మాత్రం న్యాయం ధర్మం చెప్పండి సార్. మీరు ఊరి పై పక్క ఆడుకుని కెనాల్ చేస్తే అక్కడి నుంచి కెనాల్ తీయకుండా వాక్ వదిలిపెట్టేసి వేల క్యూజిక్లు నీళ్లు ఎత్తేస్తే మాకు పిల్లోళ్ళం దాటుకోని పోవాలన్న పెద్దోళ్ళం పోవాలన్న మేకలు గుడ్డు జీవాలు ఇబ్బంది పడిపోతున్నాం సార్. కన్నా విషాటలు పడుతున్నాం. అది ఏదైనా పరిష్కారం ఉంటే మాకు తొందరగా న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఎకరా 2 ఎకరాలు ఇదిగో ఉండేవాళ్ళం. నాది కానీ 2 ఎకరా పొలం మునిగిపోయింది. నేను ఏఈ గారికి కూడా చెప్పినాను సార్, నీళ్ళు తక్కువ పెట్టండి అని చెప్పి ఈ రోజు తక్కువ ఎత్తినాము, రేపు ఇంకొంచెం ఎక్కువ ఎత్తుని మాట్లాడుతా ఉన్నా సార్. పొలాలు మునిగిపోయి చాలా నష్టపోతున్నాం. 1 ఎకరా పైరు పెట్టుకోవాలంటే చాలా కష్టమైపోతుంది సార్.